RX100 సినిమాతో అందరి మన్ననలు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల మహాసముద్రం అనే ఓ కొత్త సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆయనతో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. కాగా తాజాగా వి సినిమాలో అటు అందంతోనూ ఇటు అభినయంతోనూ ఆకట్టుకుంటున్న హీరోయిన్ అదితిరావు హైదరి శర్వానంద్ సరసన ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయక పాత్రకి చాలా ప్రాధాన్యమున్నట్లు, నటనకి అవకాశమున్న పాత్రలుగా ఉంటాయని సినీ వర్గాలు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో మరో హీరో సిద్ధార్థ్ సరసన నటించడానికి పలువురు నటీమణులను చూస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా సినీ యూనిట్ ఖరారు చేసింది. మజ్ను సినిమాతో తెలుగు సినిమాకి పరిచయమైన అను ఇమ్మానియల్ వరుస అపజయాలతో తన కెరియర్ సాగుతోంది. అయినా సరే ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన అను ఇమ్మానియల్ నటించనుంది అన్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ఖరారు చేసింది.